ఇటొచ్చిన కాంట్రాక్ట్ ని రాజశేఖర్ గారితో చెప్పి వెనక్కి పోయేలా చేసింది. ఈ కారణం చాలదా? ఈ శుభలేఖ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానమ్మా. దగ్గరుండి డాడీని నేనే వెంట తీసుకుని వస్తాను, సరేనా? అన్నీ బాగుంటే ఈ శుభలేఖలో నీ పేరు ఉండాల్సింది కదా. చందుని రాజశేఖర్ గారి దగ్గరికి పంపించి ఆ కాంట్రాక్ట్ చేయడం లేదని లెటర్ ఇప్పించేలా చేసింది నువ్వు కదూ. డాడీ, ఏంటి లేట్ అయింది? ముందే వచ్చావాడమ్మా, మధ్యలో నవీన్ కనిపించాడు. ఏమన్నారు? అతనేమంటే ఉందిలేమ్మా, ఆ రోజు పెళ్లికి హెల్ప్ అడిగితే కాదన్నాం కదా, దాని గురించి అడిగాడంతే. కానీ కానీ ఏమేం డాడీ? మీ పెదనానికి నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వు రాజశేఖర్ గారితో మాట్లాడి ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రాజాకొచ్చేలా చేసావు కదా, అది తెలుసుకున్నాడు? నాకు తెలుసు డాడీ, నేను కనిపిస్తే చంపేస్తానన్నాడట. పొరపాటున కూడా ఇంటి వైపు రావద్దు అని పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది. అక్కడైతే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి నన్ను గొడవ చేశాడు. నన్ను పట్టుకుని అలా ఇలా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎక్స్పెక్ట్ చేసిందే కదా డాడీ, ఏ రోజైనా పెద్దనాన్నకి తెలిసేది, ఇదేం దాస్తే దాగేది కాదు. అయిపోయిందమ్మా, ఆ ఇంటికి మనకి ఉన్న చిన్నపాటి అనుబంధం కూడా పూర్తిగా తెగిపోయింది. ఏదన్నా కష్టం వస్తే మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కాస్త ఓదార్పు పొందేదానివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేచిందో, వదిన్నిటి రానివ్వడా, నిన్న ఆ ఇంటికి రానివ్వడా, అసలే మొండు మనిషి. దానికి తోడు ఇదిగో ఈ ఇన్సిడెంట్ మరింత దూరం చేసింది. అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోవాలి అనుకున్న దాన్ని ఈ అనుబంధం తెగిపోతుందని భయపడి రాజాకి అన్యాయం చేయమంటారా డాడీ? అలా చేస్తుంటే రాజాకి పెద్ద ద్రోహం చేసినట్టు అయ్యేది కదా డాడీ. ఆ ప్రాజెక్టు విషయంలో రాజా ఎంత కష్టపడ్డాడు, దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? రాజాకి ఎలా అన్యాయం జరగనిస్తాను? ఒకటి కావాలి అనుకుంటే ఇంకోటి పోగొట్టుకోవాలి కదా డాడీ. కానీ నీ త్యాగాన్ని ఆ ఇద్దరిలో ఒక్కరని గుర్తించారా? ఆ రాజా రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాడు, కానీ కనీసం నీ మొహమైన చూశాడా? లేదే ఇటు చూస్తే మీ పెదనాన్న నీకు దూరం అయ్యాడా? అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి చాలా పెద్ద తప్పు చేసి వచ్చిందో. అసలు నాకెందుకులేను నువ్వు ఊరుకొని ఉండుంటే రాజాకొచ్చిన కాంట్రాక్ట్ మీ పెదనానికే దక్కేది. మధ్యలో వెళ్ళి అనవసరంగా డిస్టర్బ్ చేశావు, ఇప్పుడు అందరికీ శత్రువులా మారిపోయా. నాతో మాట్లాడకపోయినా కనీసం నీతో అయినా మీ పెదనాన్న బాగుండేవాడని నేను చాలా సంతోషించేవాణ్ణమ్మా. దీంతో ఇప్పుడు అది కూడా పోయింది. జయంతిని పెళ్లి చేసుకుని ఆ కోరిక ఎలాగో తీర్చలేకపోయాను. కనీసం మీ పెదనాన్నతో మాట్లాడి మళ్ళీ అందరూ ఒకటిగా ఉంటే నువ్వు సంతోషిస్తావు? కనీసం ఆ కోరికైనా తీరుతుంది అంటే అది కుదరకుండా పోయిందమ్మా. ఏదేమైనా ఈ విషయంలో నువ్వు తొందరపడ్డొచ్చిందో.
రండి, భోజనం చేద్దురు గాని రండి. ఏమండి మిమ్మల్ని, రండి. ఏం ఆలోచిస్తున్నారండి? అదే హేమ, జయంతి పెళ్లి గురించి. ఆ పెళ్లి గురించి మీరాలోచించడం ఎందుకు? కృష్ణకి భార్య కావలసిన మనిషి మరొకరికి భార్య అవుతుంటే బాధగా ఉండదా హేమ? ఎవరికి ఎవరితో రాసి పెట్టిందో ఎవరికి తెలుసండి? అన్నీ చూసి చేసిన పెళ్లిళ్లే గొడవలొచ్చి భార్యాభర్తలు ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఒకరితో గొడవలు పడి విడిపోయి ఇంకొకరితో జీవితాంతం కలిసి కాపురం చేస్తున్నారు. కాబట్టి మనం అనుకుంటే సరిపోదు, వాళ్లకి రాసి పెట్టి ఉండాలి. అంటే జయంతికి కృష్ణకి నిజంగా రాసి పెట్టలేదంటావా? రాసి పెడితే ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి? మనం ఏదో అనుకున్నాం గాని ఆ దేవుడు వాళ్ళని దీవించలేదు. మమ్మీ, నీ తీరి ప్రకారం ఒకవేళ నవీన్ గారితో పెళ్ళయ్యాక బహుశా ఆయనతో సెట్ అవ్వక విడాకులు తీసుకుని కృష్ణ అంకుల్నే మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంటావా? నోరుమైరా వెధవా, ఏంటా వాగుడు? శుభమాని పెళ్లి చేసుకోబోతుంటే ఈ అపశకనం మాటలేంటి? అపశకనం మాటలు కాదు మమ్మీ, నిజంగా వాళ్ళిద్దరికీ పెళ్లి కావాలని చందు చాలా ఆశపడింది. ఈ పెళ్లి జరిగితే అందరికంటే చందువే చాలా ఫీల్ అవుతుంది. నిజమేరా, ఫీల్ అవుతుంది, కానీ ఏం చేయగలం? అవకాశం అదృష్టం తలుపు కొట్టినప్పుడు కృష్ణ అంకుల్ కాదన్నాడు. అవునరా, అర్చన నేను కలిసి తనని ఎంత చెప్పి ఒప్పించాం. జయంతి నిజంగా నా మాటని గౌరవించింది, కానీ కృష్ణే చేతులారా అమ్మాయిని దూరం చేసుకున్నాడు. తన పరిస్థితి వేరే హేమ, ఈ వయసులో మళ్ళీ పెళ్ళంటే ఏమనుకుంటారో అని ఆలోచించుంటాడు. మీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకండి. కృష్ణని పెళ్లి చేసుకోవటం లేదని ఒకవైపు బాధగానే ఉన్నా మరోవైపు జయంతికి పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగానే ఉంది. ఎంతకాలమని ఈయన గారి మనసు మారుతుందని ఆడపిల్ల ఎదురు చూడాలి చెప్పండి. లేదు మమ్మీ, మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. నా మాట విని ఈ పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చేయండి. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం చేస్తావురా? ఏం చేయాలో ఎలా చేయాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఆ కోపం చల్లారే వరకు ఇంటి వైపుకి రాకమ్మా, వస్తే చంపేస్తానంటున్నారు. ఎందుకొచ్చావు? నీకేం పనుందని ఇక్కడికొచ్చావు? గెట్ అవుట్! ఇంకో నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు, వెళ్ళి ముందు అక్కడి నుంచి. ఏమేం పెద్ద నాన్నా, నేనేం చూశాను? ఏయ్, ఇంకా నటించుకో. నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు. ఎంత మోసం చేశావు. పెదనన్నా పెదనన్నా అంటూ నాకే వెన్నుపోటు పడిచావు. నేను వెన్నుపోటు పడిచానా? కాదా, రాజశేఖరం గారితో చెప్పి ఆ రాజాగారికి కాంట్రాక్ట్ వచ్చేలా చేసింది నువ్వు కదూ. నేను అడగగానే జయంతిని పరిచయం చేస్తే పొంగిపోయాను. మీ నాన్నకి నా మీద ప్రేమ లేకపోయినా కనీసం నీకైనా ప్రేమ ఉంది కదా అని సంతోషపడ్డాను. ప్రాజెక్ట్ ఇప్పించినట్టే ఇప్పించి బయటికి తెలియకుండా వెనకాల చాలా నాటకం ఆడావు కదూ. నేను నాటకం ఆడలేదు పెద్ద నాన్న. మరి నేనాడానా? అవును, మీరే. మీరే నాటకం ఆడారు. నిజం చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మీరంతటి మీరే ట్రై చేశారా, లేక రాజాకు వచ్చిందని దాన్ని లాక్కున్నారా? ఎలా వచ్చింది?
చెప్పండి. చందు అమ్మాయికురాలు, పెదనా నిన్ను నమ్మిందిలే అనుకుని నన్ను మీరు మోసం చేశారు. మీరంతటి మీరే ట్రై చేస్తే సహాయం చేస్తానన్నాను, కానీ రాజాకొచ్చిన దాన్ని అడ్డదారిలో లాక్కుంటాను అంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? అడ్డదారిలో వచ్చానా రహదారిలో వచ్చానా అనేది నీకు అనవసరం. ఇది బిజినెస్, బిజినెస్ అన్నాక 1,25,000 ఉంటాయి. అయినా రాజాకి కాంట్రాక్ట్ మిస్ అయితే నీకేంటి ప్రాబ్లం? నాకు కాకపోతే ఇంకెవరికి ప్రాబ్లం? రాజా నా భర్త. భర్త ఆ మాట అనడానికి సిగ్గులేదు? తాళి తీసి మోహాన్ కొట్టొచ్చిందనివి మళ్ళీ భర్త అని చెప్పుకుంటున్నావు? మరి భర్త అని ఫీల్ అయ్యేదానివి వాడు పిలిస్తే కాపురానికి ఎందుకు వెళ్ళలేదు? నా దగ్గరికి వచ్చి రాజా నీకు శత్రువు అయితే నాకు శత్రువే అని వెళ్ళి రాజాని నాశనం చేసి మీ కూతురు నడిపించుకుంటాను అని ఆ రోజు కబుర్లు ఎలా చెప్పావు? భర్త అంట భర్త. నాకు తెలుసు ఇదంతా నువ్వు మీ నాన్న నరేంద్ర అందరూ కలిసి ఆడిన నాటకం. ఆ రాజాగాడు నరేంద్రకి షేర్ ఇస్తానంటే ఆశపడి నీ చేత ఈ పని చేయించాడు మీ నాన్న. ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని పనులు సాధించేవాళ్ళని ఏమంటారో తెలుసా? పెద్ద నాన్న. ఇంకొక మాట మా డాడీ గురించి అనకండి. ఆయన ఏదైనా అంటే మర్యాదగా ఉండదు. ఏమన్నా? మా డాడీ గురించి ఏదైనా అంటే ఊరుకోను అంటున్నాను. మీకేం తెలుసు మా డాడీ గురించి? మీరు ఎన్ని అవమానాలు చేసినా తలదించుకుని పోయాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? మా డాడీ ఎంత గొప్పవాడో మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నరేందర్ అంకుల్ దగ్గర మీరు మంచి సంపాదించుకోవడం కోసం రాజా చేత తాళి కట్టించుకున్న నన్ను తీసుకెళ్లి సంతోష్కిచ్చి పెళ్లి చేయాలని చూసారే, మరి మిమ్మల్ని ఏమంటారు పెద్దనాన్న? ప్రాజెక్ట్ కోసం మా డాడీతో మాట్లాడతాను, చేరదీస్తానని అబద్ధం చెప్పారు. రాజా పోటీలో ఉన్నాడని తెలిస్తే నేను హెల్ప్ చేయనని మీకు తెలుసు, అక్కడ అబద్ధం చెప్పారు. ప్రాజెక్టు చేతికొస్తే నరేందర్ అంకుల్ ని అణగదొక్కాలని చూశారు, అదే దాచారు. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకుని నన్నెందుకు వెలెత్తి చూపిస్తున్నారు? మీరు రావద్దన్నా వచ్చాను, ఎందుకు తెలుసా? నేను చేసింది తప్పు కాదు, చేసిన తప్పుని సరిదిద్దుకున్నానని చెప్పడం కోసం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్వార్థం డబ్బు కూడబెడుతుందేమో కానీ మనుషుల్ని దూరం చేస్తుంది. మీరందరికీ దూరం అయిపోతున్నారు. ఇటు డాడీ, నేను, అక్క, బావ, పెద్దమ్మ, నరేందర్ అంకుల్, రాజా, ఒక్కరు కూడా మిమ్మల్ని మంచి మనిషి అనరు. ఇంకెందుకు ఈ సంపాదన, ఎందుకు ఈ మోసాలు, ఏం సాధిద్దామని? ముందు నువ్వు బయట నడు, నడు. వెళ్తాను, మళ్ళీ రానేమో, కానీ ఏదో ఒకరోజు నేనేంటో మీకు అర్థం అవుతుంది పెద్దనాన్న. ఆ రోజు ఎందుకు తనని వెళ్ళిపోమ్మన్నా అని బాధపడతారు, ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు. కానీ ఆ రోజు కూడా మా డాడీ మిమ్మల్ని అన్నయ్య అని నోరారా పిలుస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై డాడ్ కృష్ణప్రసాద్. గుర్తుంచుకోండి.
ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది? ఒక సంవత్సరం నుంచి ఇట్లాగే ఉంది డాక్టర్ గారు. సంవత్సరం నుంచి హాస్పిటల్కి రాకుండా ఏం చేస్తున్నారు? మెడికల్ షాప్ వెళ్ళి అడిగితే టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళండి, అవి వేసుకుంటే తగ్గిపోయేదండి. ఈ దేశంలో డాక్టర్ల కంటే అలాంటి వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంది. నొప్పి తగ్గుతుంది అని పెయిన్ కిల్లర్స్ వాడతారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆ షాప్ వాడికి అవసరం లేదు, మీకు పని లేదు. కావలసిన డ్యామేజ్ అయ్యాక ఇదిగో ఇలా వస్తారు. అర్జెంటుగా టెస్ట్ చేయించండి. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్ గారు? ఉందో లేదో చేస్తే గానీ చెప్పలేము. మళ్ళీ వెళ్ళి మెడికల్ షాప్లో టాబ్లెట్స్ వేసుకుని సరిపెట్టుకోకండి, వెళ్ళండి. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ మీరా? రండి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? చందు గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను డాక్టర్. ఈ మధ్య మరీ డల్ అయిపోతోంది, మొహంలో కళ్ళు తగ్గిపోతోంది, ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. తన కండిషన్ చెప్పాను కదా, ఒక్కొక్కటి అలా బయటపడుతూ ఉంటుంది. ఈ మధ్య కళ్ళు కూడా కనిపించడం లేదని చెప్పిందా? అవును డాక్టర్, కనిపించట్లేదు. అవన్నీ ఆ జబ్బులోని సింప్టమ్సే. కనీసం యాక్టివ్గా ఉండాలని కూడా తను కోరుకోవటం లేదు. జబ్బు ముదిరే కొద్దీ తను మానసికంగా చనిపోవాలని కోరుకుంటుంది. ఇప్పటిదాకా తనకు ట్రీట్మెంట్ ఇస్తే కొంతకాలమైనా ప్రాణం పోయగలను అనుకున్నాను, కానీ తన మెంటల్ స్టేటస్ చూశాక ఏం చేసినా తనని బతికించలేనని అర్థమైపోయింది. అదేంటి డాక్టర్? మీరే అలా అంటే ఎలా? ఎలా అంటే ఏం చెప్పనండి. చందు మనసుల కోరిక ఏంటో మీకు తెలుసు, తన జబ్బు గురించి తెలుసుకుని మీరేం చేయగలిగారు? పాపం చిన్నపిల్ల, తన బాధని ఎవరూ అర్థం చేసుకోలేదు. రాజా మాధవులకు పెళ్ళంటే అది జరగలేదు, మీవారు కృష్ణగారు కలుసుకోవాలి అంటే అదే జరగలేదు. కనీసం జయంతికి కృష్ణగారికి పెళ్లి జరిగినా తను ఆనందంగా ఉండేది, ఇప్పుడు అదే ఆగిపోయింది. అదే జరుగుతుందని నేను అనుకున్నాను డాక్టర్, కానీ కృష్ణ చేసిన పనికి అంతా తలకిందులైంది. కారణం ఏదైనా కావచ్చు, కానీ పెళ్ళైతే జరగలేదు. ఇక తనకి మనశ్శాంతి కావాలి అంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి? ఇందులో తప్పెవరిది అని వెతుక్కోవటం వల్ల ఏం లాభం లేదు అర్చన్ గారు. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం చందు అనుభవిస్తోంది. ఆ రోజు కృష్ణ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదంటే తనకు రీజన్ ఉంది. కృష్ణ ఒప్పుకునేసరికి జయంతి ఎందుకు మరో పెళ్లికి సిద్ధపడింది అంటే దానికే ఓ రీజన్ ఉంటుంది. కానీ చందు ఆయుష్ ఎందుకు పెరగదు అంటే దానికి ఒకే ఒక రీజన్, మీరెవరూ తనని సపోర్ట్ చేయడం లేదు, తన పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. కనీసం తను పోయేంతవరకైనా మనశ్శాంతినివ్వండి. ఇంతకు మించి నేను మీకు చేయగలిగింది ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, జయంతి గారిని కలవాలి. మీరు? నా పేరు అర్చన. ఒక్క నిమిషం. హలో మేడం, అర్చన గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. అర్చన గారా? రమ్మను. ఓకే మేడం, లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. అక్క మీరిలా కూర్చో. అక్క
నా పేరు వినగానే బిజీగా ఉన్నాను అంటావనుకున్నాను, కానీ నన్ను లోపలికి రమ్మంటావని అస్సలు ఊహించలేదు. అదేంట కాలా అంటావు? అయినా నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. మీరింత దూరం రావడం దేనికి? నీతో మాట్లాడాలనిపించింది, వచ్చాను. అలాగే అక్క, మాట్లాడు అన్నట్టు మీకు ఇన్విటేషన్ కార్డు అందిందా? డాడీ తనే వచ్చిస్తానని చెప్పారే, ఇంకా అందలేదా? పోన్లే అక్క, రేపు నేనే తీసుకొచ్చిస్తాను. మీరందరూ తప్పకుండా పెళ్లికి రావాలి. నన్ను మాట్లాడనివ్వకుండా నీ మాట అడ్డేస్తున్నావు కదూ. నువ్వు వద్దన్నా నేను చెప్పదలుచుకుంది చెప్పేసే వెళ్తాను. తర్వాత నీ ఇష్టం చేయండి. ఏంటక్కాది, ఎందుకు తొందరపడుతున్నావు అంటావు? అంతేగా, మేం మాట్లాడే వాళ్ళం కదా అంటావు? అంతేగా, నీ మనసులో ఎంత బాధగా ఉందో నీ మాటలే చెప్తున్నాయి జయంతి. కానీ ఎంతటి బాధకైనా ఓదార్పు ఉంటుంది. ఆ ఓదార్పు మనిషి కావచ్చు, ఓ మాట కావచ్చు. నాకేది అవసరం లేదక్కా, కానీ చెప్పటం నా ధర్మం. ఈ సమయంలో ఇలా చెప్పటం తప్పు ఒప్పో నాకు తెలీదు. దీనివల్ల నష్టం జరుగుతుందో లేదో నాకు తెలీదు. కానీ ఒక నిజాన్ని చెప్పలేదనే బాధ నన్ను జీవితాంతం వేధించకూడదు. నిజం తెలుసుకోలేకపోయాని అనే బాధ నిన్ను వెంటాడకూడదు. అందుకే వచ్చాను. నువ్వు ప్రేమించానని చెప్పినా కృష్ణ నిన్ను రిజెక్ట్ చేశాడు, అంతవరకు నీకు తెలుసు. కానీ కృష్ణ నిజంగా నిన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం నీకు తెలుసా?